అందరికీ నమస్కారం అండి. నలపాకశాల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్ ఐటెం ఆలూ సమోసా. ఆలూ సమోసాలు చాలా క్రిస్పీగా, ఎంతో టేస్టీగా చాలా బాగా వచ్చాయండి. కేవలం ఇంట్లో ఉండే వాటితోనే ఎంతో ఈజీగా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక తయారీ విధానం చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల మైదాను తీసుకొని దానికి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ను యాడ్ చేసుకొని అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ వామును చేతిలోకి ఈ విధంగా వేసుకొని బాగా నలుచుకొని యాడ్ చేసుకోవాలి. వామును బాగా నలుచుకొని వేసుకోవటం వల్ల వాము యొక్క ఫ్లేవరు పిండి మొత్తానికి బాగా పడుతుంది. తరువాత 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వేడివేడి ఆయిల్ని అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ బదులు వెన్నను కానీ నెయ్యిని కానీ లేదా డాల్డాను కానీ వాడుకోవచ్చండి. ఈ విధంగా వేడివేడి నూనెను పిండికి యాడ్ చేయటం వల్ల సమోసాల పైన ఉండేటువంటి లేయరు చాలా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు దీనికి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని బాగా కలుపుకుంటూ వీలైనంత గట్టి పిండి ముద్దను ప్రిపేర్ చేసుకోవాలి. పిండిని గట్టిగా కలుపుకున్నట్లయితే సమోసా పైన బబుల్స్ రాకుండా ఉంటాయండి. సో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా వీలైనంత గట్టిగా డోని ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత దీనికి మూత పెట్టుకొని 20 నుంచి 30 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్నటువంటి 2 బంగాళాదుంపల్ని ఒక బౌల్లోకి తీసుకొని వాటిని బాగా స్మాష్ చేసుకొని అందులో ఉన్నటువంటి చెమ్మ మొత్తం డ్రై అయిపోయేంత వరకు 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయిని ఉంచుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను అలాగే 1 పచ్చిమిరపకాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 1 పెద్ద సైజు ఉల్లిగడ్డను తీసుకొని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు దీనికి చిటికెడు పసుపు, తగినంత కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియా పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు దీనికి రుచికి సరిపడా సాల్ట్ను యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీనికి 1/2 కప్పు పచ్చి బఠానీలను యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. బఠానీలు ఉడికిన తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసుకొని మ్యాష్ చేసి పెట్టుకున్నటువంటి బంగాళాదుంపలను అందులో వేసుకొని బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. బంగాళాదుంపను యాడ్ చేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉడికించుకోవాలి, లేదంటే అడగంటే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు దీనికి 1 టేబుల్ స్పూన్ సోంపును అలాగే సన్నగా తరిగినటువంటి కొత్తిమీరను యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. సోంపును యాడ్ చేసుకోవటం వల్ల స్టఫింగ్కి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమం మొత్తం 5 నిమిషాల పాటు చల్లారిన తర్వాత 1 మీడియం సైజ్ నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. అంతేనండి, మన స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ కలిపెట్టుకున్నటువంటి డౌని తీసుకొని మళ్ళీ 1 నిమిషం పాటు బాగా పిసుక్కోవాలి. ఈ పిండిని అన్ని సమాన భాగాలుగా డివైడ్ చేసుకొని అన్నిటినీ రౌండ్ బాల్స్ లాగా చుట్టుకోవాలి. ఇప్పుడు 1 ఉండను తీసుకొని చాలా కొంచెం పొడి పిండిని జల్లించుకొని మరీ మందం లేకుండా మరీ పలచగా లేకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఓవెల్ షేప్లో రోల్ చేసుకోవాలి. ఇప్పుడు 1 చాక్ తీసుకొని దీనిని 2 సమాన భాగాలుగా కట్ చేసుకోవాలి. వాటిల్లో నుంచి 1 భాగాన్ని తీసుకొని ఎడ్జెస్ మొత్తము వాటర్ని అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కరెక్ట్గా సగానికి ఎడ్జెస్ని ఫోల్డ్ చేసుకొని ఒకదానికొకటి బాగా అతుకునే విధంగా ప్రెస్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇది కోన్ షేప్లోకి వస్తుందండి. దీనిని చేతిలోకి తీసుకొని లోపల కూడా ఈ విధంగా రెండు వేలతోటి ప్రెస్ చేసుకొని గట్టిగా సీల్ చేసుకోవాలి. లేదంటే సమోసాలను ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ మొత్తము లోపలికి వెళ్ళి ఎక్కువ ఆయిల్ని పీల్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నటువంటి కర్రీని కొంచెం కొంచెంగా అందులో ఉంచుకొని లోపలికి ప్రెస్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఆల్రెడీ సీల్ చేసి పెట్టుకున్నాం కదండి, దానికి ఆపోజిట్లో కరెక్ట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ప్రెస్ చేసుకోవాలి. తర్వాత మిగిలిన ఎడ్జెస్ని కూడా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ సీల్ చేసుకోవాలి. అంతేనండి, చూశారు కదా మన సమోసా కరెక్ట్ షేప్లోకి వచ్చేసింది. ఎడ్జెస్ విడిపోకుండా మళ్ళీ ఒకసారి ఈ విధంగా బాగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలో ఇంకొక సమోసాను కూడా చూద్దామండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కరెక్ట్గా సగానికి రెండు ఎడ్జెస్ని తీసుకొని జాయింట్ చేసుకొని ప్రెస్ చేస్తూ బాగా సీల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కోన్ షేప్ను చేతిలోకి తీసుకొని మళ్ళీ ఒకసారి ఎడ్జెస్ని బాగా ప్రెస్ చేసుకోవాలి. దీంట్లోకి ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆలూ కర్రీని స్టఫ్ చేసుకొని ఎడ్జెస్ని ఎక్కడైతే మనం సీల్ చేసుకున్నామో కరెక్ట్గా దానికి ఆపోజిట్లో ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఎడ్జెస్ దగ్గరే దాన్ని జాయింట్ చేయాలి. తర్వాత మిగిలిన ఎడ్జెస్ని కూడా ఈ విధంగా సీల్ చేసుకోవాలి. అంతేనండి, చూసారు కదా సమోసా షేప్ వచ్చేసింది. అదేవిధంగా అన్నింటినీ ఫోల్డ్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నటువంటి సమోసాలను ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకొని మంటను లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ సమోసాలను అటు ఇటు తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో ఉంచుకున్నట్లయితే లోపల భాగం సరిగా వేగకుండా పైన త్వరగా కలర్ వచ్చేస్తాయి. అందుకని మంటను లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ సమోసాలను దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుతూ వేయించుకోవాలి. సమోసాలు క్రిస్పీగా వేగి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. అదేవిధంగా మిగిలిన సమోసాలను కూడా కాగినటువంటి నూనెలో ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకొని అన్నింటినీ లో టు మీడియం ఫ్లేమ్లో మంటను అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వీటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. అంతేనండి, మన సమోసాలు రెడీ అయిపోయాయి. ఇక్కడ నేను తీసుకున్నటువంటి మైదా పిండి ఆలు క్వాంటిటీకి మొత్తంగా నాకు 12 సమోసాలు వచ్చాయి. ఆలూ సమోసా ఎంతో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదండి, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.